గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీవర్స్. సో ఇవాళ గోవా డే 4 ఇవాళ దూసార్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అట్లనే నిన్న షూటింగ్కి వెళ్ళాం కదా, ఆ మిస్ అయిన ప్లేస్ అని ఇవాళ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓల్డ్ గోవా చర్చెస్ అండ్ ఫౌంటైనర్స్ ప్లేసెస్ అండ్ రేపు ఇంకో రోజు స్పెండింగ్ ఉంది. లోకల్ ఏరియాలో ఇంకా తిరగాలి, కయాకింగ్ అండ్ ఫ్లై బోర్డింగ్ చేయాలి. ఇప్పుడైతే దూద్సాగర్ వాటర్ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో పర్రా రోడ్ అని ఒకటి సీనరీ ఉంటుంది, సో అక్కడ ఫోటోషూట్ అలాంటివి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ దూద్సాగర్ వాటర్ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. దూద్సాగర్ వాటర్ఫాల్ వరకు అయితే మనం బైక్స్ అయితే తీసుకెళ్ళలేం, ఇక్కడ పార్క్ చేసుకొని గవర్నమెంట్ వెహికల్స్ అయితే వెళ్ళాలి. టికెట్ వచ్చేసి అరౌండ్ 650 ఉంటుంది, సో వాళ్ళే మనల్ని తీసుకెళ్ళి తీసుకొస్తారు. వాటర్ఫాల్ పార్కింగ్ ఫస్ట్ యూ హావ్ టు బుక్ ఇన్ ఆన్లైన్, ఆఫ్టర్ దట్ టికెట్ 650 రూపీస్. టేక్ ద లైఫ్ జాకెట్ హియర్. అయితే మన వెహికల్ నెంబర్ 319, సో అదైతే నోట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ అదే వెహికల్లో మనం ఎక్కాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేస్తారు, సో అక్కడ మన ఐడెంటిటీ కార్డ్ అయితే చూపించాల్సి ఉంటుంది అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ కౌంట్ కూడా చేసుకుంటారు. సో మనం ఎన్ని అయితే బాటిల్స్ తీసుకెళ్తామో అన్ని పక్కా తీసుకురావాలి. ఫైనలీ దూద్సాగర్ వాటర్ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుండి ఒక 10 మినిట్స్ వాక్ అయితే చేయాలి. వెళ్ళగానే నేనైతే స్విమ్మింగ్ స్టార్ట్ చేసేసా. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా చల్లగా ఉన్నాయి. పైనుంచి ట్రైన్ వెళ్తుంది కదా, మనం ట్రైన్లో వస్తే కనుక ఈ వ్యూ అయితే చూడొచ్చు. సో ఇప్పుడే లంచ్ చేసేసినాం, సో రిటర్న్ జర్నీ చేస్తున్నాం. ఓల్డ్ గోవా సైడ్ చర్చెస్ కొన్ని ఒకటి ఇంకా వేరే ప్లేసెస్ లోకల్ ఏరియాలో కవర్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మంగేషి టెంపుల్, శివుడి టెంపుల్. సో గోవాలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్లో ఇది ఒకటి అండ్ లోపల ఉన్న ఆర్చ్ అయితే చాలా ఫేమస్. సో ఇట్స్ హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ ఓల్డ్ గోవాలో వ్యాక్స్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం, లోపల వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ దాని పక్కకే మనకి 4 చర్చెస్ ఉంటాయి రోడ్కి అట్ సైడ్ ఇట్ సైడ్. ఆల్మోస్ట్ ఒక 100 or 200 ప్లస్ ఇయర్స్ ఓల్డ్ చర్చ్ ఇది. పర్సనల్ యాక్టివిటీస్
சிக்கந்தர் மாடல் ஸ்டேடியம்ல தத்தரிலே నెక్స్ట్ దివార ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. సో ఆ బోట్ వచ్చి మనల్ని పికప్ చేసుకొని తీసుకెళ్ళి తీసుకొస్తుంది. ఫర్ ఎవ్రీ 15 మినిట్స్ ఒక బోట్ ఉంటుంది. సో బైక్స్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, 4-వీలర్స్ అయితే 10 or 20 రూపీస్ పేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా సలీం అలీ బర్డ్ సాంక్చురీకి వెళ్ళాల్సింది. మేము దివార్ ఐలాండ్కి అయితే వచ్చేసినాం, వేరే బోట్ ఎక్కినాం. సో జస్ట్ అట్లా రౌండ్ వేసి వెళ్తాం మళ్ళీ రిటర్న్ టైం పాస్. అవర్ లేడీ ఆఫ్ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్. చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ అవుతుంటాయి. చర్చ్ దగ్గరలో మనకి ఫౌంటైనాస్ అనే స్ట్రీట్ ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ టైప్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మామూలు ఫోటోషూట్ తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ మేము అంజనా బీచ్కి అయితే వెళ్ళిపోయినాం హాస్టల్కి. సో అక్కడే డిన్నర్ చేసేసినాం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.